ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న వరి పంట ప్రస్తుతం పలు దశల్లో ఉంది. అధిక నీటి అవసరత కలిగిన వరి పంటలో పంట చివరి వరకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే నీటి అవసరాన్ని బట్టి తడులను అందిస్తూ ఉండాలి. నీరు ఉంది కదా అని అవసరానికి మించి పెట్టకూడదు. అతి విలువైన వనరుగా మారిన నీటిని అత్యంత సమర్థంగా వాడుకున్నప్పుడే మంచి ఫలితాలు ఆశించగలం. వరిలో ముఖ్యంగా నారుదశ, చిరుపొట్ట దశ, ఈనిక దశలు, సున్నిత దశలు ఈ దశల్లో సరిపడా నీటిని అందించినప్పుడు పంట ఏపుగా పెరిగి మంచి గింజ నాణ్యత కలిగి అధిక దిగుబడినిస్తుంది. పొలంలో ఎంత మేరకు నీరు ఉందో గుర్తించి తడులను అందించినప్పుడు చీడపీడలు తగ్గటంతో పాటు నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్లో చూస్తే కనుక వరి ఒక ప్రధానమైనటువంటి పంట. అది ఉత్తర కోస్తా జిల్లాలో కానీ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మన ఖరీఫ్లో ఒక ప్రధానమైనటువంటి పంట వరి. కానీ ఉత్తర కోస్తా జిల్లాలు ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో కనుక తీసుకుంటే వరి దిగుబడులు తగ్గడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే నీటి యాజమాన్యం సక్రమంగా చేయకపోవడం. శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే నీటి వనరులు అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ నాగావళి, వంశధార ఇలాగా ఈ నదులు కూడా ఉన్నాయి, లోతట ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇలాగ ఉండేటప్పుడు నీరు అధికంగా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. నీరుంది కాబట్టి నీరు ఎక్కువగా పెట్టేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రైతులకు ఒక అపోహ ఏంటంటే నీరు ఎక్కువ పెడితే కలుపు సమస్య కూడా తగ్గుతుందని ఈ పొలాల్లో చూసుకుంటే 5-6 ఇంచీల వరకు కూడా నీరు నిలబెట్టేస్తుంటున్నాం. అదేవిధంగా లోతట ప్రాంతాలు ఉంటే అడుగు అడుగున్నర వరకు కూడా నీరు ఎక్కడ పిలకలు పెట్టే దశ కానీ ఆ దశలోనే నీరు ఎక్కువగా పెట్టడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఈ వరి పంటకి నీటిని ఏ విధంగా యాజమాన్యం చేపట్టాలనేది కనుక మనం చూస్తే దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. చాలా దగ్గరలో వర్షాలు తక్కువగా ఉన్న సంవత్సరాల్లో ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో దిగుబడులు పెరిగినట్టు కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే వర్షాలు తక్కువగా ఉంటే పొలాల్లో నీరు తక్కువగా ఉంటుంది, లోతట ప్రాంతాల్లో నీరు తక్కువగా ఉంటుంది, రిజర్వాయర్ నుంచి కూడా నీరు తక్కువగా రావడం వల్ల రైతులు పొలాల్లో ఎక్కువగా నీరు నిలబెట్టట్లేదు. అవసరమైనప్పుడే నీరు ఆరుతడిగా పెట్టుకొని వ్యవసాయం చేయడం ద్వారా అలాంటి సంవత్సరాల్లోనే మనకి దిగుబడులు రావడం జరుగుతుంది. అంటే రైతులకు ఇప్పుడిప్పుడు అవగాహన పెరుగుతుంది. కానీ నీటిని సమపాలలో అవసరమైనంత మాత్రమే మనం వరి పంటకి వాడుకోవాల్సిన అవసరం ఉంది. వరి మొక్క ఏంటంటే నీరున్నా బతుకుతుంది, కానీ నీరు ఎక్కువగా అవసరం లేదు. శ్రీ వరి సాగు పద్ధతిని కూడా చాలామంది రైతులు చేస్తున్నారు. అక్కడ ఏంటంటే ఆరుతడిగా ఉంచడం, పిలకలు పెట్టే దశలో పొలాన్ని ఆరగట్టినట్టు అలాగే తేలికపాటి నీటి తడిని పెట్టడం ద్వారా అధిక పిలకలు రావడం కూడా చాలామంది రైతులు గమనించారు. అక్కడ ఏంటంటే నీటిని మనం ఆరుతడిగా ఎప్పుడైతే వరి పంటకి పెడతామో అక్కడ పిలకలు పెట్టే సాంద్రత ఎక్కువగా ఉంటుంది. నీరు ఎక్కువగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే పిలకలు ఆ నీటిలోనే ఉండిపోవడం ద్వారా ఆ మొక్కకి ఎక్కడైతే కొత్త పిలకలు వస్తాయో అక్కడ ఆక్సిజన్ ఎక్కువగా అందకపోవడం వల్ల పిలకలు చాలా వరకు చనిపోతున్నాయి. కాబట్టి పిలకల పెట్టే దశలో భూమిని వీలైనంత వరకు ఆరుతడిగా ఉంచుకోవడం అనేది, తక్కువ నీరు 2 సెంటీమీటర్లకు దాటి నీరు ఉండకుండా చూసుకోవాలి. ఇటీవల కాలంలో ఏంటంటే మనకి వెదజల్లుడు పద్ధతిలో నేరుగా ఉరివిత్తేటువంటి పద్ధతులు రైతులు ఎక్కువగా అవలంబిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో విత్తనాలు జల్లిన తర్వాత వర్షాలు పడి మొక్కలు మొలకెత్తుతుంటాయి. తదుపరి నా ఈ రిజర్వాయర్లో నీరు వచ్చిన తర్వాత అంటే 30-20 రోజుల తర్వాత నీరు పొలాల్లోకి పెడుతున్నాము. మరి అలాంటి సమయంలో ఈ ఆరుతడిగా నేరుగా ఇచ్చిన ఉరి కానీ లేదంటే నాట్లు వేసిన ఉరి కానీ మనం మొదటి దశలో 2 సెంటీమీటర్లు మించి అంటే పిలకలు పెట్టే దశలో పొలంలో నీరు ఎక్కువ ఉండకూడదు. వీలైతే పొరలాగా నీరుండే విధంగా నీటిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే నాట్లు వేసే సమయంలో కూడా మనం వీలైనంత వరకు 2 సెంటీమీటర్ల నీరుంచి అక్కడ కనుక నాట్లు అయిన తర్వాత వారం రోజుల తర్వాత మరలా కొంచెం నీటిని పెట్టుకోవచ్చు. 5 సెంటీమీటర్ల వరకు కూడా నీటిని పెట్టుకోవచ్చు. తర్వాత చిరుపొట్ట దశకు చేరుకున్న తర్వాత 5 సెంటీమీటర్ల వరకు కూడా నీరు పెట్టుకోవచ్చు. తదుపరి మరలా ఆ పూత గింజ నిండే టైంలో మళ్ళీ 2 సెంటీమీటర్ల నీరు, మళ్ళీ గింజ బాగా నిండుతున్న సమయంలో 5 సెంటీమీటర్ల వరకు కూడా పొలం నీరుంచుకొని కోతకి 15 నుంచి అంటే పొలం మనకి చూస్తే కనుక పసుపు రంగుకి ఆకులు కానీ అలాగే వెన్నులు మారుతున్న సమయం నుంచి నీటిని మనం తగ్గించుకుంటూ కోత సమయానికి పొలం అంతా కూడా ఆరే విధంగా ప్రణాళికాబద్ధంగా నీటిని పెట్టాలి. మరలా ఇంకోటి ఏంటంటే మనం వేసేటువంటి రకాన్ని బట్టి అంటే స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు ఈ అన్ని రకాలకు కూడా మనకి 25 నుంచి 30 రోజుల వరకు కూడా మనకి బాగా పిలకలు పెట్టేటువంటి దశ, ఆ దశలో పొలంలో 2 సెంటీమీటర్లు ఉంచుతూ 21 నుంచి 25 రోజులు లేదా 30 రోజులు దీర్ఘకాలిక రకాలైతే పొలాన్ని ఒక 3 రోజుల పాటు ఆరగట్టేటువంటిది చూసుకోవాలి.
దీన్నే మనం మిడ్ సీజన్ డ్రైనేజ్ అంటాం. దానికి చూస్తే పొలానికి చిన్న వెంట్రుకు క్రాక్స్ కూడా వస్తాయి. అలాగే ఉంటే ఏమవుద్దంటే భూమిలోకి మన ఆక్సిజన్ అనేది ఎక్కువగా వేరు వ్యవస్థకు చేరడం ద్వారా ఎక్కువ పిలకలు బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా పిలకలు ఎప్పుడైతే వస్తాయో పిలకలు వెన్నులుగా మారేటువంటి పరిస్థితి వస్తుంది. తద్వారా దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సున్నిత దశలు, ఈ పిలకలు పెట్టే దశ ఒకటి, అలాగే చిరిపొట్ట దశ కూడా చాలా సున్నిత దశ. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బెట్టకి గురి కాకుండా చూసుకోవాలి. నీరు పెట్టినప్పుడు కూడా చిరుపట్ట దశ వచ్చేటప్పుడు కూడా 5 సెంటీమీటర్ల వరకు కూడా నీరు ఎక్కువ ఉన్నా పర్వాలేదు. పూత సమయంలోని చిరుపొట్ట దశలోని కూడా గింజ నిండుతున్నటప్పుడు, ప్రత్యేకించి పిలకలు పెట్టే దశలోనే నీరు అధికంగా ఉండకుండా పొలాన్ని ఎప్పటికప్పుడు ఆరగట్టడం కానీ అధికంగా వచ్చినటువంటి నీరుని బయటికి పంపించే ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనం ఎక్కువ దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ ఫలదీకరణం చెందేటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్ట పరిస్థితులు వారం రోజులకు మించి ఉండకూడదు. ఈ నీటి యాజమాన్యానికి, ఎరువుల యాజమాన్యానికి కూడా వరిలో చాలా సంబంధం ఉంటుంది. మరి వేసేటువంటి ఎరువులు వేసేటప్పుడు కూడా మనం పొలంలో పలచగా నీరుంచి మాత్రమే నత్రజని ఎరువులు వేసుకోవడం ద్వారా మనం వేసినటువంటి నత్రజని ఎరువులు భూమి కింద పొరలకు వెళ్ళి వేరు వ్యవస్థకి బాగా అంది మొక్క పీల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చిరుపొట్ట దశలో కూడా నీటిని 2 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్లు మాత్రమే ఉంచి మనం ఈ ఎరువులు ఏవైతే పైపాటుగా వేసి నత్రజని పొటాష్ ఎరువుని ఆ దశలో వేయటం వల్ల మనం అధిక దిగుబడిని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కాలువల కింద ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయకట్ట అంతా కూడా వారబందీ సిస్టమ్, అంటే కనీసం 14 నుంచి 15 రోజుల మధ్యలో ఒక తడి వచ్చే విధంగా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలి. నీరు కనుక తక్కువగా ఉండి వర్షాలు పడకపోతే రిజర్వాయర్లో కూడా నీరు ఉండదు. కాబట్టి రైతులు ఆతృత పడకుండా, నీటిని ఎక్కువగా నిలబెట్టే ఆలోచన లేకుండా ఉన్నటువంటి నీటిని సమర్థవంతంగా వినియోగించాలంటే వారబందీ పద్ధతి పూర్వకాలంలో చేసేవాళ్ళు. ప్రతి 14-20 రోజుల మధ్యలో ఒకసారి నీటిని అందిస్తూ చెరువులోను కానీ కాలువలో ఉన్న నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. అదే సమయంలో ఎరువుల యాజమాన్యాన్ని కూడా కలిపి చేస్తారు. అదేవిధంగా రైతుల అపోహ, నీరు ఎక్కువ లేకపోతే కలుపు వస్తుందని. ఇప్పుడైతే వరిలో మీకు ఈ కలుపు నివారణకు అన్ని దశలలోనూ అన్ని రకాల కలుపులు నివారించడానికి కలుపు మందులు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతులు మరి దిగుబడి బాగా పెరగాలంటే ఈ విధంగా మనం నీటి యాజమాన్యం కనుక చేపడితే మనం శ్రీకాకుళం జిల్లా, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి, వరిలో ఖరీఫ్లో మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.